అసలు రహస్యం ఇంకొకటి ఉంది. సాయంకాలం అంటే పొద్దు వాలిపోయే వేళ అని గుర్తు. అందుకే శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖుడై ఉంటాడు. శైవాగమంలో ఏ శివాలయం పశ్చిమాభిముఖమవుతుందో ఆ శివాలయం చాలా ప్రసిద్ధమైన శివాలయం. పశ్చిమ దిక్కుని చూసిందనుకోండి శివలింగం చాలా చాలా గొప్పది. ఆ శివాలయం సజ్జోజాత ముఖంతో ఉంది అని గుర్తు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన ఇది ముఖములు కదూ. అందులో పశ్చిమాభిముఖమైనటువంటి శివాలయం అంత గొప్పది. శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నమస్కారం చేస్తే సాయంతాండవ పొద్దు ఒరిగిపోతున్నప్పుడు ఇక ప్రాణం మాటగా మారనప్పుడు ఊపిరి అందక జీవుడు కొట్టుకుంటున్నప్పుడు కాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమై ఆఖరి ఊపిరిని భగవన్నామంగా మార్చి వీడు ఆఖరి ఊపిరిలో భగవన్నామం చెప్పాడని తరింపచేస్తాడ. అందుకే సాయంతాండవ పొద్దు వాలిపోతున్నప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి వాడు. అందుకే తరించడం అనే దానికి అంత తేలిక మార్గాలు కల్పించిన వాడు పరమేశ్వరుడు ఒక్కడు. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మేము తరించాలి, మేము ఇన్నని చెయ్యగలం, మాకేమొచ్చు, ఏం చేస్తాం, తేలిక మార్గం చెప్పండి అన్నారు. దర్శనాదభ్రసదసి చిదంబరం వెళ్ళి దర్శనం చేయండి, మోక్షం ఇస్తానన్నాడు. చిదంబరం వెళ్ళి దర్శనం చేయడం అంటే సక్రమ దర్శనం చేయండి. చిదంబరం వెళ్ళి దర్శనం చేయడం అంత కష్టమా అండి? కష్టమే. మనం అందరం వెళ్ళి నించున్నాం అనుకోండి, కిటికీ దగ్గర నించో పెడతారు, తెర తీస్తారు, ఒక్కసారి అలా చూస్తాం, తెరేసేస్తారు, అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. ఎదురుగుండా ఏముంటుంది, గోడ మీద మారేడు గలాలు ఉంటాయి, దండలు. అదేమిటండి అంతేనా? అంటే ఆకాశ రూపమైనటువంటి పరమేశ్వరుడు అంతటా నిండిపోయిన వాడిని ఎలా చూపిస్తావు? ఓ గోడకి మారేడు గలాలు పెట్టి చూపిస్తారు. ఆకాశ తత్వాన్ని చూడగలిగిన వాడవైతే మోక్షం ఇస్తారు. అయ్యి బాబో ఇంత తత్వాలు చూడడం ఇవన్నీ మాకెక్కడ వస్తాయి, ఇంకో మాట చెప్పండి. కాబట్టి ఒకవేళ నీకు అది రాకపోతే దర్శనాదభ్రసదసి జననాత్ కమలాలయే, తిరువారూరులో పుడితే మోక్షం ఇచ్చేస్తాను. తిరువారూరులోనే పుట్టారు త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి గారు, ఉత్తుస్వామి దీక్షితారు, వారు ముగ్గురు తిరువారూరే. దానికి కమలాలయం అని పేరు. ఆ ఊళ్ళో పుడితే మోక్షం ఇస్తా. అయ్యా నా చేతిలో ఉందా పుట్టడం, మా అమ్మ ఎక్కడ ఉంటుందో సమయానికి, లోపల ఉందా, నేను ఎలా చెప్తా అమ్మ తిరువారూరు వెళ్ళి ఉండమ్మా అని నేను చెప్తానా, ఎలా కుదురుతుంది? ఇంకొక మాట చెప్పండి, పోన్లే, పుట్టేటప్పుడు మీ అమ్మ కడుపులో ఉన్నావు, అన్ని కర్తవ్యాలు పూర్తి అయిపోయిన తర్వాత కాశీ వెళ్ళి ఉండడానికి నీకేమిటి అభ్యంతరం? అందుకని దర్శనాదభ్రసదసీ జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో చచ్చిపోతే మోక్షం ఇచ్చేస్తా. ప్రాణం పోయేటప్పుడు కుడిచివి దగ్గరికి వచ్చి నేనే తారకం ఉపదేశం చేస్తాను, సరేనా? కాబట్టి కాశీ వెళ్ళిపో. అయ్యా కాశీ వెళ్ళిపోవడానికి కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు, కూతురు హైదరాబాద్లో ఉంది, మనవాళ్ళు ఉన్నారు, కాశీ వెళ్ళిపోయి ఉండిపోమ్మంటే ఎక్కడ వెళ్ళిపోతానండి, ఉండిపోగలను, అలా కుదురుతుందా? పోన్లే, స్మరణాత్ అరుణాచలే, కొని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అనుకుంటూ ఉండగలవా? అలా నోట్లో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా అరుణాచల శివ అంటుంటావా? అరుణాచల క్షేత్రంలో ఉన్న శివలింగాన్ని జ్ఞాపకం తెచ్చుకోగలవా? అలా తెచ్చుకుంటే మోక్షం ఇచ్చేస్తాను. పనికి మాలినవన్నీ జ్ఞాపకం వస్తాయని గుర్తొచ్చేస్తే ఇంకేనా అలాంటి వాడు తరించిపోడు. కాబట్టి పరమశివుడంతటి తేలిక మార్గాలు చెప్పిన వాడు లోకంలో ఇంకొకడు లేడు. సాయం తాండవ సంభ్రమ ఎదుటినే కాదు, దానికి ఒక పెద్ద రహస్యం ఉంది. అసలు ఆయన ఎక్కడో కైలాస పర్వతం మీద తాండవం చేస్తే కైలాస పర్వతం మీద తాండవం చేశాడు కాబట్టి అక్కడ అందరూ చూస్తారండి అంటే ఎవరు చూస్తారు? కైలాస పర్వతం అంటే ఎక్కడో ఉండదు, కైలాస పర్వతం అంటే ఎక్కడుంటుంది అంటే ఇదిగో ఇదంతా కైలాసం. ఎలా ఇదేమిటండి ఇదంతా కైలాసం ఎలా అయింది? పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళి జరిగిన చోటు కైలాసం. పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళి ఆట అంటే అది ఏమిటి? తాండవము లాస్యము రెండూ కలిస్తే కేళి అంటారు. తాండవం అంటే ఆంగికం, ఆంగికం అంటే శరీరావయవములు కదిలితే తాండవం అంటారు. ముఖంలో భావ ప్రకటన చేస్తే లాస్యం అంటారు. అందుకే అమ్మవారు తాండవం చేయదు. ఎందుకనంటే అమ్మవారు కూడా పరమశివుడితో అన్ని విధాలా సమానురాలు. అందుకే నిజతపప్పలాభ్యాం ఎవరు ఎవరికన్నా ఎక్కువ అంటే చెప్పలేము. ఒక్క విషయంలో మాత్రం తప్పకుండా పార్వతీదేవి కన్నా శివుడే గొప్పవాడు. ఎక్కడ అంటే ఒకప్పుడు పరమశివుడు ఎలా తాండవం చేస్తే అమ్మవారు అలా తాండవం చేసి నువ్వా నేనా తెలియలేదు, ఎవరు గొప్ప చెప్పలేకపోయారు.
ఇప్పుడు చిదంబరం విడదని రమ్మన్నాడు. అందుకే ఇప్పటికే నటరాజసభ చిత్ సభ అంటారు దాన్ని. ఆ నటరాజసభ చూడాలి, నటరాజస్వామి దేవాలయం ఉండి అక్కడే శరభేశ్వరుడు ఉంటాడు, మీకు లోకంలో ఎక్కడా కనబడడం. అద్భుతమైనటువంటి మూర్తి, అడిగితే ప్రత్యేకంగా తలుపు తీసి చూపిస్తారు. శరభేశ్వరుడని సింహం ముఖంతో 8 కాళ్లతో ఉంటాడు, పక్షి రూపంలో ఉంటాడు. శరభేశ్వరుడని శివుడికి ఒక ప్రత్యేకమైనటువంటి అవతారం అని. ఆ శరభేశ్వరుడు ఉన్న చోట ఆ నాట్య మంటపంలో చిదంబరంలో జరిగింది పార్వతీ పరమేశ్వరుల మధ్య పోటీ. శ్రీ మహావిష్ణువుని న్యాయనేతగా పెట్టారు. పరమశివుడు ఎలా తాండవం చేస్తే అమ్మవారు అలా తాండవం చేసింది. ఇద్దరూ చేసేస్తున్నారు తాండవం. ఆపదే, ఎవరు గొప్ప చెప్పలేకపోతున్నారు. చూశాడు 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 పరమశివుడు. ఒక్కసారి నిలబడి తన కుడికాలు అంతెత్తు పైకెత్తి పక్కనున్న కుంకుమ భరిణిలో బొటనవేలు ముంచి పైకెత్తి అమ్మవారి యొక్క లలాటాగ్రమనందు తన బొటనవేలుతో బొట్టు పెట్టాడు. పురుషుడు కాలు ఎంతెత్తైనా ఎత్తి తాండవం చేస్తాడు, స్త్రీ అలా చెయ్యదు. దాని గురించి నేను సభలో వివరణ చెయ్యక్కర్లేదు. కాబట్టి అమ్మవారు సిగ్గుపడి ఆగిపోయాడు. తాండవంలో పరమశివుడే గొప్ప అని తీర్మానం చేశారు. అప్పటి నుంచి నాట్యానికి చక్రవర్తి పరమశివుడు నటరాజు. అమ్మవారు తాండవం చెయ్యకపోవచ్చు, లాస్యప్రియ లయకరి, ఆమెకి లాస్యం అంటే ఇష్టం. ఆమె లాస్యం చేస్తుంది. లాస్యం అంటే భావ ప్రకటన చేస్తుంది. అంతా కైలాసం అని నేను ఎందుకన్నానో తెలుసా? ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను, అంతా అన్నప్పుడు చెయ్యిలా తిప్పాను, అంతా అన్నప్పుడు ఇదంతా అని చూపించడానికి ఒకసారి చెయ్యిలా తిప్పితే ఆంగికం, చెయ్యి కదిపాను తాండవం. ఇప్పుడు అంతా అన్నప్పుడు నా చెయ్యిలా కదిలింది, శివుడు తాండవ రూపంలో చేతిని కదిపాడు. అంతా అన్నప్పుడు కళ్ళు పెద్దవి చేసి ఇలా చూశాను, లాస్యం ముఖంలో భావం ప్రకటనమైంది. ఈ భావ ప్రకటన లాస్యం, ఇలా అన్నప్పుడు చెయ్యి కదపడం తాండవం, తాండవం లాస్యం రెండూ కలిస్తే పార్వతీ పరమేశ్వరుల కేలి. ఎక్కడుంది కైలాసం? ఇక్కడే ఉంది కైలాసం. ఎక్కడుంది కైలాసం? ఇదంతా కైలాసం. ఎంత కైలాసం కనబడుతుందంటే ఒకడు వెళ్ళిపోతూ ఉంటాడు మంచి కోపంతో ఊగిపోతూ ఇలా చూపించి కోపంతో ప్రశాంతంగా ఇలా నిలబడి మాట్లాడతాడా? కోపంతో ఉండి ఊగిపోతూ ఉంటాడు. అప్పుడు అదొక ఆంగికం, తాండవం. ముఖం ఎర్రపడిపోయి కళ్ళు ఇంత పెద్దవి చేసేస్తాడు, లాస్యం. అది చూస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా భయంగా చూస్తుంటారు లాస్యం. మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, బాగుంది కానండి ఒక నది పర్వతం నుంచి పడితే తాండవమా లాస్యమా? మరి పర్వతం పైనుంచి కింద పడుతోందిగా, కదలికకుందిగా, అప్పుడు తాండవం ఉందా లాస్యం ఉందా అందులో? ఏదుందని చెప్పాలి? రెండూ కలిసి ఎలా ఉంటాయి అంటే, నీ కళ్ళకి గంతలు కట్టి అకస్మాత్తుగా జలపాతం దగ్గరికి తీసుకెళ్లి కళ్ళుకి గంతలు విప్పి అదిగో చూడు జలపాతం అంటే అబ్బా అంటావే, అప్పుడు నీ రెండు చేతులను కదిపి నీ కళ్ళు పెద్దవి చేసిన తాండవ లాస్యములకు కారణము జలపాతము, కాబట్టి జలపాతములందు లాస్య తాండవములు ఉన్నాయి. కాబట్టి లాస్య తాండవములు లేనిది ఉండదు, అన్నిటి యందు లాస్య తాండవములు ఉంటాయి, అదే కైలాసం. కాబట్టి ఇదంతా కైలాసమే, పార్వతీ పరమేశ్వరుల యొక్క కేళీవి.